డ్రగ్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ పబ్స్ అంటున్నారు ఎక్సైజ్ అధికారులు. సిటీని గబ్బు పుట్టిస్తున్న పబ్బులపై చర్యలకు సిద్ధమవుతున్నారు. కొన్ని పబ్బుల్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయంటున్న ఎక్సైజ్ అదనపు కమిషనర్లతో మా ప్రతినిధి రమేష్ వైట్ల ఫేస్ టు ఫేస్. డ్రగ్స్ కేసులో సంచలనాలు సృష్టిస్తున్నారు. అయితే సంచలనాలు కూడా రోజు రోజు కొత్త వెలుగులోకి వస్తున్నాయి. అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్గా తీసుకుంది, ఎవరున్నా వదిలిపెట్టద్దని చెప్పి చెప్పింది. అంతేకాకుండా ఎక్సైజ్ అధికారులకు ఫుల్ బూస్టింగ్ ఇస్తూ సీఎం కూడా చెప్పడం జరిగింది. అయితే మరోవైపు చూసినట్లయితే పబ్లిక్ సంబంధించి చాలామంది నుంచి కాల్స్ వస్తున్నాయి, ఇన్ఫర్మేషన్ వస్తుంది. దీన్ని ఏ విధంగా షేర్ చేయాలి, ఏ విధంగా మాట్లాడాలంటే చెప్పడానికి మనతో ప్రస్తుతానికి ఎక్సైజ్ అధికారులు సరే చెప్పండి, దీనికి సంబంధించి ఏ విధంగా పబ్లిక్ ఒకవేళ మీకు సమాచారం ఇవ్వాలనుకుంటే ఏ విధంగా అప్పీల్ ఏ విధంగా చెప్పాల్సి ఉంటుంది, ఏ విధంగా ఇన్ఫర్మేషన్ షేరింగ్ కోసం ఏమైనా వ్యవస్థ పెట్టారా? మేము ఇంతకుముందు మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్ను చాలాసార్లు పబ్సెట్ చేయడం జరిగింది. సో దాన్ని మరొకసారి దీని చాలన పరంగా మేము చెప్తున్నాము. 1800-425-2523 1800-425-2523 ఇది 24 గంటలు పనిచేస్తుంది. సో ఆ కేసుని విశ్లేషించి దాన్ని సంబంధిత అధికారి పంపించడం కానీ హెడ్ ఆఫీస్ నుంచి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో నిన్న కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఉన్నతాధికారులతో పోలీసు ఎక్సైజ్ అన్ని శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి దీని గురించి చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఎవరు ఉపేక్షించడం అనేది జరిగేది లేదు. ఎవరైనా ఎంత పెద్దవారు కూడా యాక్షన్ చర్య తీసుకోవడం జరుగుతుంది. సో కాబట్టి పబ్లిక్ కూడా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే, మీకు ఏదైనా సమాచారం ఉంటే దాన్ని ఇందాక నేను చెప్పిన టోల్ ఫ్రీ నెంబర్కి కానీ అలాగే ఒక ఈమెయిల్ ఐడి కూడా ఉంది, director.enfts@gmail.com. సో ఈ టోల్ ఫ్రీ నెంబర్కి ఈ ఈమెయిల్ ఐడికి మీరు ఇవ్వాలి. అలాగే మీరు కూడా మీ చుట్టుపక్కల వాళ్ళ మీకు ఏదైనా అనుమానం వస్తే ఇమీడియట్గా మా డిపార్ట్మెంట్కి కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మీ సమాచారం ఇస్తే దాని మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సరే, ప్రధానం చూసినట్లయితే ఈ మొత్తం డ్రగ్స్ కూడా ఇంటర్నెట్ ద్వారానే ఇక్కడ సర్క్యులేట్ అవుతుంది, ఇక్కడ రాగలుగుతుంది, దాన్ని ప్రివెంట్ చేయడానికి మేము చర్యలు తీసుకుంటున్నారా? తీసుకుంటున్నామండి. ఇప్పటికి కూడా తనకి మన ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లుగా ఈ హైదరాబాద్ సిటీని తెలంగాణ రాష్ట్రం డ్రగ్ ఫ్రీ స్టేట్గా డ్రగ్ ఫ్రీ సిటీగా చేయాలని చెప్పేసి సో దీనికి సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాము, అన్ని ఆలోచన చేస్తున్నాము. వివిధ శాఖల సంబంధించిన అమాత్యులు కానీ లేకపోతే మన అధికారులతో కానీ కూడా సమీక్ష నిర్వహించాలని, ఎన్జిఓస్ని పార్టిసిపేట్ చేయించి ఇందులో వాళ్ళ ద్వారా కూడా పబ్లిక్ ఒక మెసేజ్ ఇవ్వాలని మేము ఆలోచిస్తున్నాము. పౌరులు కూడా సమాజం కూడా కొంచెం మీరు కూడా ఆలోచించి బాధ్యతగా పిల్లల ప్రవర్తన కానీ మీ చుట్టుపక్కల వాళ్ళ ప్రవర్తన కానీ మీకేమైనా అనుమానాస్పదంగా ఉంటే అది కూడా సమాచారం ఇవ్వండి. వీళ్ళకు కూడా ఈ ఖరీదైన స్మార్ట్ ఫోన్స్ ఇవ్వడం కానీ డెబిట్ కార్డు క్రెడిట్ కార్డ్స్ ఇవ్వడం కానీ లేకపోతే ఇంటర్నెట్ యాక్సెసిబిలిటీ ఎక్కువ ఇవ్వడం కానీ వాళ్ళు ఏమి వాచ్ చేస్తున్నారు ఇలాంటి విషయాలను దృష్టి పెట్టి మీకు ఏమాత్రం ఒక అనుమానం వచ్చినా కూడా సంబంధిత అధికారులతో షేర్ చేసుకుంటే దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సత్ఫలితాలు ఇవ్వడం కూడా మనం చూడవచ్చు. చూసినట్లయితే ఉన్నత వర్గాలు చెందిన వాళ్ళే చాలా వరకు ఇప్పటివరకు వాడుతున్నట్టు తెలుస్తుంది, వాళ్ళే దీన్ని సర్క్యులేట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. వాటి సంబంధించి దాని ప్రొటెక్షన్ దానికి సంబంధించి పూర్తి కట్టడి చేయడానికి ఏమైనా ప్లాన్ మన దగ్గర ఉందా? అంటే ఉన్నత వర్గాల వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళ పిల్లలు చేస్తున్న మాట వాస్తవమే కానీ, కొద్దిమంది చేస్తున్న మాట వాస్తవమే కానీ అది వారికే పరిమితం కాదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉన్నత వర్గానికి ధనిక వర్గానికి చెందిన అబ్బాయి ఉన్నాడు అనుకోండి, అతనికి ఒక 10 మంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఆ 10 మందిలో దాదాపు ఎక్కువ మంది ఈ వ్యసనంలోకి రావద్దని అనుకుంటారు. ఫస్ట్ ఏదో సరదాగా తీసుకుంటారు, తర్వాత అది అలవాటు అయిపోతుంది. సో ఈ రకంగా ఏంటంటే, ఒకటి మనం అంటే మీ పిల్లలు చేయకుండా చూడడం, రెండోది మీ పిల్లలు అటువంటి వాళ్ళతో సహచర్యం చేయకుండా చూడడం కూడా చాలా ఇంపార్టెంట్. దీని గురించి ఏంటంటే పిల్లలకు కూడా కొంత సమయం కేటాయించండి, మీరు మీ వృత్తి వ్యాపకాలు ఉన్నా కూడా సమయాన్ని కొంత కేటాయించండి. రెండోది ఏంటంటే పేరెంటల్ అఫెక్షన్ అనేది చాలా ముఖ్యమండి, ఇంట్లో కొంచెం పేరెంటల్ కేర్, అది మీరు పిల్లలు ఏం చేస్తున్నారనే ఒక నిఘా పద్ధతిలో కాకుండా కొంచెం వాళ్ళతో ఆప్యాయంగా అజ్ఞానంగా రోజు మాట్లాడుతూ వాళ్ళకు కొంత టైం కేటాయించినప్పుడు వాళ్ళు అటువంటి పని చేయరు. ఇంకోటి ఏంటంటే కొంతమేరకైనా ఫ్రెండ్లీగా ఉండండి. ఫ్రెండ్లీగా ఉండడం ద్వారా వాళ్ళ బిహేవియర్ తెలుస్తుంది, వాళ్ళ ప్యాటర్న్స్ తెలుస్తుంది, ఏమేం చేస్తున్నారో తెలుస్తుంది, పైగా మీరు చెప్పింది వింటారు కూడా. ప్రధానంగా చూసి సినిమా వాళ్ళు ఉన్నారు, బిజినెస్ మ్యాన్ ఉన్నారు, ఎంఎన్సీ కంపెనీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి సంబంధించి వాళ్ళకు ఎవరన్నా మీరు అలా తీసుకోవద్దు ఇలా చేస్తే తప్పు అని చెప్పి చెప్పడానికి మీరైనా ప్రత్యేక వ్యవస్థగా మీటింగ్ అని ఏర్పాటు చేస్తున్నారు? సినిమా అంటే అవంటి మా పరిధిలోకి లేదండి, ఎందుకంటే నేను అది పెద్ద విషయాలు అవి నేను మాట్లాడలేను. హైదరాబాద్ జిల్లాకు సంబంధించినంత వరకు పబ్స్ బార్స్కు నోటీసులు ఇస్తున్నామండి, నోటీసులు ఇస్తున్నాము, వాళ్ళకి త్వరలో మీటింగ్ పెడతాం. మీటింగ్ పెట్టి ఏంటంటే మేము ఒకటైతే గట్టిగా డిసైడ్ చేసుకున్నాము, ఏ పబ్స్లో వీటిలో ఎక్కడైనా సరే దానికి కనీసం అది అవైలబిలిటీ అంటే ఆ ప్రెమిసెస్లో వాళ్ళు ఏ రకంగా యూజ్ చేసినా అది నాలెడ్జ్లో యూజ్ చేయని, నాలెడ్జ్ లేకుండా యూజ్ చేయని,
వైకేరియస్ లయబిలిటీ కింద ప్రతి బార్ యజమాని రెస్పాన్సిబుల్. దానికి అతను కానీ అతను నౌకర్నామాలు కానీ ఎవరు ఎవరు ఏ రకంగా ఇచ్చేసినా కూడా దానికి రెస్పాన్సిబుల్. వాళ్ళ ప్రెమిసెస్లో అతని నాలెడ్జ్ లేకపోయినా కూడా అతను రెస్పాన్సిబుల్. దిస్ ఈజ్ వాట్ లాస్ ఎస్ ఐఎమ్ నాట్ సేయింగ్. ఫస్ట్ అండ్ ఫైనల్ పప్స్ అనేది కీలకం. ఈ పప్స్ మీద పూర్తిగా దీన్ని నియంత్రించేందుకు కావచ్చు, అక్కడ జరుగుతున్న విచారవిడితనాన్ని కంట్రోల్ చేసేందుకు ఎలాంటి చర్యలు చేసుకోబోతున్నారు? ఈ పప్స్ అయినా సరే బార్స్ అయినా సరే ఏవైనా సరే అండి రెగ్యులర్గా డిపార్ట్మెంట్లో ఇన్స్పెక్షన్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి. సో అక్కడ ఎటువంటి టెక్నికల్ వైలేషన్స్ ఉన్నా లేకపోతే మేజర్ క్రైమ్స్ వైలేషన్స్ ఉన్నా కూడా ఎప్పటికప్పుడు డిపార్ట్మెంట్ దాన్ని పరిశీలించి చర్య తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు కూడా ఇప్పుడు ఈ నేపథ్యంలో ఇంకా మరింత ఎక్కువ వ్యూహాత్మకంగా మేము ముందుకు పోవడం జరుగుతుంది. హైదరాబాద్ నగరాన్ని డ్రగ్ ఫ్రీ సిటీగా ఏర్పాటు చేయాలి అని చెప్పి కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి దీనిపైన ఎవరైనా ఉన్నా సరే వారిపైన కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. అయితే దీని మేరకు కొద్దిసేపటి క్రితమే ఉన్నతాధికారులు మొత్తం కూడా సమావేశం ఉన్నారు. మొత్తం ఇద్దరు కూడా ఆ ఉన్నతాధికారులు ఇద్దరు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సంబంధించిన ఇద్దరు ఉన్నతాధికారులు మనతో మాట్లాడడం జరిగింది. అయితే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కావచ్చు, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఆదేశం మేరకు కావచ్చు, మొత్తంగా హైదరాబాద్ సిటీలో డ్రగ్ ఫ్రీ సిటీగా ఏర్పాటు చేస్తుంది, తగిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. అయితే పప్స్ అనేది కీలకం అని చెప్తున్నారు అధికారులు. పప్స్ నుంచే ఇది జరుగుతుంది, ఇక్కడ నుంచే మొదలవుతుంది, కాబట్టి దాన్ని కట్టడి చేసేందుకు నిఘా వ్యవస్థను కూడా ఏర్పాటు చేసి త్వరలోనే అందుకు కార్యాచరణ కూడా దిగుతామని చెప్తున్నారు. కెమెరా పర్సన్ వెంకటరామ్.